ఫ్రెండ్స్, జనవరి 22, 2024 ఈరోజునే రామమందిరంలో రామ్లల్లా విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. అయితే రామమందిరం ప్రారంభోత్సవం రోజున దేశంలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులకు ఆహ్వానాలు అనేవి అందుతున్నాయి. అంతేకాదు, శ్రీరామ జన్మభూమి కార్యక్రమానికి 3,000 మంది దాకా వీఐపీలను ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక వీరిలో ముఖేష్ అంబానీ నుంచి రామ్దేవ్ బాబా వరకు ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ జాబితాలో ముందు వరుసలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇటువంటి ఎంతో మంది వీఐపీలు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇటువంటి సమయంలోనే మరొక పెద్ద వార్త కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అదేమిటి అంటే, రామ మందిరం ప్రారంభోత్సవం కోసం బాలీవుడ్లోని 3 ఖాన్లను కూడా, అంటే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్లను మాత్రం ఆహ్వానించబడలేదు అని. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖ వ్యక్తులు ఈ చారిత్రాత్మకమైన రోజుకు సాక్షులుగా మారబోతున్నారు. అయితే అదే సమయంలో ఒక్క ఖాన్ని కూడా ఈ ఉత్సవం రోజున ఎందుకు ఆహ్వానించలేదు, ముఖ్యంగా బాలీవుడ్లోని ఈ 3 ఖాన్లను అసలు ఎందుకు ఆహ్వానించలేదో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఫ్రెండ్స్, వీడియో చివరిలో అయోధ్యలో సమావించిన ఒక అద్భుతమైన విషయం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు కూడా ఆంజనేయ స్వామి భక్తులైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అయోధ్య నగరం మరొకసారి నవవధువులాగా ముస్తాబు అవుతుంది. ఇక జనవరి 22 కోసం అయోధ్యలోని ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి హిందువు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత ఏ ప్రాంతం కోసమైతే ఇన్నేళ్ల పాటు దీర్ఘకాలికంగా సంఘర్షణలు, చర్చలు జరిగాయో ఆ ప్రాంతంలోనే నిర్మించటం. అందుకే అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంతో అద్భుతంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని జనవరి 22నే ప్రారంభించబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుక కోసం ఆ రోజున 7,000 మంది ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియాలో ఎటువంటి ఒక విషయం అనేది ప్రచారం అవుతుంది అంటే, 2019 సుప్రీంకోర్టు అయోధ్య విషయంపై తన తీర్పు ప్రకటించిన సమయంలో, ఆ సమయంలో బాలీవుడ్లోని చాలా మంది ప్రముఖ వ్యక్తులు, ఇక వారిలో తాప్సీ నుంచి వివేక్ ఓబ్రాయ్ లాంటి వ్యక్తులేమో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక మరో పక్కన సల్మాన్, షారుక్ మరియు అమీర్ ఖాన్ మాత్రం అయోధ్య తీర్పుపై ఎటువంటి రియాక్షన్ అనేది ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ బాబ్రీ మసీదు కూల్చివేత మీద కూడా విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అప్పట్లో ఎంతో మంది రామ భక్తులు కూడా సల్మాన్ ఖాన్ ను ట్రోలింగ్ కూడా చేశారు. ఇక మరో పక్కన సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్లకు ఈ వేడుక కోసం ఆహ్వానం రాకపోయినా సరే, కానీ శ్రీరామ జన్మభూమిలోని విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం అమితాబ్ బచ్చన్ కు మాత్రం ఆహ్వానం అనేది అందింది. అయితే ఇప్పుడు తెలుస్తున్న మరొక వార్త ప్రకారం పాపులర్ హీరోస్ కానీ ప్రఖ్యాత హీరోలు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలుస్తుంది. ఇక వీరితో పాటు బాలీవుడ్ నటి అయిన కంగనా రనౌత్ కూడా ఈ వేడుక కోసం ఆహ్వానం అనేది లభించింది. ఎందుకంటే ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియచేశారు. అదే సమయంలో రామ మందిర ప్రారంభోత్సవానికి మాధురి దీక్షిత్ కూడా ఆహ్వానం అనేది లభించింది. ఈ లిస్టులో అక్షయ్ కుమార్ పేరు కూడా ఉంది, కాబట్టి ఈయన కూడా ఈ వేడుకకు రావచ్చు. అదే సమయంలో సంజయ్ లీలా బన్సాలి మరియు రాజ్ కుమార్ హిరానికి కూడా ఆహ్వానం అనేది లభించింది. ఇక ఎంతో వైభవంగా జరగబోతున్న ఈ వేడుకలో రోహిత్ శెట్టి కూడా రాబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, కేవలం శ్రీరామ జన్మభూమి రామ మందిర ప్రారంభోత్సవానికి బాలీవుడ్ ప్రముఖులను మాత్రమే కాదు, మన దక్షిణ భారత ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది. మన సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కూడా ఆహ్వానం అనేది లభించింది. ఇక మన టాలీవుడ్ లో అయితే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ వేడుక కోసం రమ్మని ఆహ్వానం అనేది లభించింది. ఈ వేడుక కోసం ఆహ్వానించడం జరిగింది. అంతేకాదు, సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ కూడా రామ మందిర ఉద్ఘాటన రోజు కోసం ఆహ్వానించబడ్డారు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి అయితే కాంతారా హీరో రిషబ్ శెట్టికి కూడా ప్రత్యేకంగా ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా పిలుపు అనేది వచ్చింది. ఇక కేరళ నుండి ఈ ఉత్సవంలో పాల్గొనటానికి మోహన్ లాల్ కూడా ఆహ్వానం అనేది అందింది. ఇక వీరితో పాటు ఈ లిస్ట్ లో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ ఇద్దరు కూడా ఈ శుభఘట్టంలో పాల్గొనటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కూడా పోస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈ కపుల్ను కూడా రామ మందిర ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేశారు. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్లకు వేరువేరు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఈ కపుల్ ఆ కార్డ్స్ ను తీసుకుంటున్నప్పుడు వారి యొక్క ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది. ఎందుకంటే వారి చేతిలో 2 ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ కార్డ్స్ ను తీసుకుంటూ వారిద్దరు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. అయితే న్యూస్ ఏజెన్సీ అయిన పీటీఐ యొక్క పీటీఐ కథనం ప్రకారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
రామాయణం టీవీ సీరియల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీరాముడు మరియు సీతమ్మ తల్లి పాత్రలు పోషించిన కళాకారులకు కూడా ఆహ్వానాలు అందించారు. అంటే శ్రీరామచంద్రుని పాత్రలో నటించిన అరుణ్ గోవెల్ మరియు సీతమ్మ తల్లి పాత్రలో నటించిన నటి దీపికా చిక్లియా కూడా ఈ వేడుకలో పాల్గొనటానికి ఆహ్వానం అనేది లభించింది. ఇక మరొక వైపున మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఇప్పటికే ఆహ్వానం అనేది లభించింది. అయితే రామమందిర ట్రస్ట్ ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొనటానికి క్రికెట్ ప్రపంచంలోని ఎంతో ప్రముఖులైన మాస్టర్ బ్లాస్టర్ అయిన సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్లను కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కోట్లకు అధిపతి అయిన ఆదాని ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ అయిన గౌతమ్ ఆదాని మరియు 3000 మంది విఐపీలను కూడా రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క మహాజీవ్ చంపత్ రాయ్ ఏమని చెప్పారు అంటే, రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 50 దేశాల నుండి ఒక్కొక్క ప్రతినిధిని కూడా ఆహ్వానించినట్లుగా చెప్పారు. ఇక 1992 రామమందిర ఉద్యమ సమయంలో కూడా ప్రాణాలు కోల్పోయిన 50 కరసేవకుల కుటుంబ సభ్యులను కూడా ఈ వేడుక కోసం ఆహ్వానించడం జరిగింది. ఇక వీరితో పాటు దేశంలోని రామమందిర కేసులో పాల్గొన్న న్యాయాధీశులను, శాస్త్రవేత్తలను, రచయితలను మరియు కవులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి అయిన శరత్ శర్మ మాట్లాడుతూ, బార్కోడ్ పాస్ ద్వారా మాత్రమే ఈ వివిఐపీలకు కూడా ప్రవేశం అనేది కల్పించబోతున్నామని చెప్పారు. ఇక ఆయన ఏమని చెప్పారు అంటే, ఆహ్వానించిన 7000 మందిలో 4000 మంది దేశంలోని మత పెద్దలు మాత్రమే ఉన్నారని చెప్పారు. అయితే ఫ్రెండ్స్, ఇంతమంది ముఖ్యమైన ప్రముఖులను ఆహ్వానించినా కూడా ఇంకా దేశంలో ఎటువంటి కొంతమంది వ్యక్తులను ఆహ్వానించలేదు అంటే, వారిలో కాంగ్రెస్ నేతలు అయిన రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఎన్సీపీ చీఫ్ అధినేత అయిన శరద్ పవార్ మరియు శివసేన అధినేత అయిన ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సుఖ్వీందర్ సింగ్ సుకును కూడా అయోధ్యలోని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసిన మొదటి పోస్ట్ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏ రాజకీయ నాయకులకైతే ఆహ్వానం అందలేదో వారిలో విశ్వ హిందూ పరిషత్ యొక్క మాజీ నాయకుడు అయిన ప్రవీణ్ తోగ్దియా మరియు రామమందిర ఆందోళన స్థాపకుడు అయిన వినయ్ కటియార్కు కూడా ఆహ్వానం అనేది అందలేదు. అదేవిధంగా సాపా అధ్యక్షుడు అయిన అఖిలేష్ యాదవ్కు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అనేది అందలేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అయోధ్యలో ఏం జరిగిందనే వార్త గురించి తెలిస్తే మీరు మరింతగా షాక్ అవుతారు. మరికొద్ది రోజుల్లో జనవరి 22వ తారీఖు రాబోతుంది. ఇక ఈ రోజు కోసం యావత్ భారత్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటువంటి ఒక వార్త అనేది బయటకు వచ్చింది అంటే, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఇప్పుడు అనుకోకుండా జరిగిందో లేదా యాదృచ్ఛికమో తెలియదు, కానీ ఎటువంటి ఒక విషయం తెలుస్తుంది అంటే, శ్రీరాముని జన్మస్థలంలో అకస్మాత్తుగా ఒక రాబందుల గుంపు అనేది వచ్చింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ రాబందుల గుంపు ఎక్కడ నుండి వచ్చిందనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఇక వీటిని చూసి కూడా ఎవరికీ ఏమీ అర్థం కావటం లేదు. అంటే ఈ సమయంలో పెద్ద సంఖ్యలో రాబందులు అయోధ్యకు అసలు ఎందుకు చేరుకుంటున్నాయి అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం. స్వయంగా జటాయువే అయోధ్యకు వచ్చిందో తెలియదు, కానీ ఖచ్చితంగా రామమందిర నిర్మాణ సమయంలో ఇది జరిగింది. అంటే ఇదంతా ఆ శ్రీరామచంద్రుని మహిమే అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత 20 ఏళ్లుగా ఈ జాతికి సంబంధించిన పక్షులు క్రమంగా కనుమరుగవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో ఈ రాబందుల గుంపును చూసి ప్రజలు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే అయోధ్య ఆధ్యాత్మిక శక్తులు కూడా తిరిగి శ్రీరామచంద్రుని మందిరంతో పాటే పూర్తి శక్తిని అందుకుంటున్నాయనే విషయం భక్తులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే శ్రీరాముని యొక్క మహాభక్తుడు అయిన గిద్ధరాజైన జటాయువు అయోధ్యలోని మిల్కీపూర్లో ఇప్పుడు ఈ రాబందుల సమూహం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత శ్రీరామచంద్రుడు ఆయన జన్మస్థలంలోని రామమందిరంలో మరొకసారి దర్శనమివ్వబోతున్నారు. కాబట్టి ఈ స్వాగత కార్యక్రమంలో జటాయువు కూడా తన ప్రభువైన శ్రీరామచంద్రుడిని దర్శించుకోవటానికి వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడటానికి ఇప్పుడు వానర సైన్యం కూడా అయోధ్యకు చేరుకుంది. మీకు తెలిసే ఉంటుంది, రాముడి సైన్యంలో ఎంతో మంది వానరులు కూడా ఉన్నారు. ఇక వీరి సహాయంతోనే శ్రీరామచంద్రుడు లంకను కూడా గెలిచాడు. అయితే ఈ రోజుల్లో నివసించే ఈ కోతులని అప్పటి వానరుల జాతికి ప్రతినిధిగా భావిస్తూ ఉంటారు. అయితే సామాన్యంగానే అయోధ్యలో కోతులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు అయోధ్యలో మరింత పెద్ద సంఖ్యలో కోతుల గుంపు కనపడుతుందనే వార్త వైరల్గా మారింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇన్ని వేల కోతులు అయోధ్యకు వచ్చాయో కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? అదేవిధంగా ఈ వేడుక కోసం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్లను ఆహ్వానించకపోవటం కరెక్టే అనుకుంటున్నారా, లేదా వారిని కూడా ఆహ్వానించాలని మీకు అనిపిస్తుందా? అదేవిధంగా మీరు కూడా శ్రీరామచంద్రుని భక్తులైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.